పిలిస్తే మేవే పైకి వచ్చి నీకేం కావాలో తెచ్చిచ్చేవాళ్ళం కదయ్యా. శిరీష కావాలి, తీసుకురండి. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను శిరీషను చూడాలి. చూడకపోతే చస్తావా? ఎస్. అయితే వెళ్ళి చావరా. ఏం మందు పెట్టిందో గాని ఆ దరిద్ర శిరీష గురించి ఇంకొక మాట జారావంటే ఏం చేస్తావురా? చంపుతావా? చంపు. ఒక ఆడదాని కోసం మేనమామను చంపిన ఘనుడిగా చరిత్రలో మిగిలిపోతావు. చంపు. ఇన్నాళ్ళు నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు ఇచ్చాం, కానీ ఈ రోజు మేము వద్దనుకున్న దాన్ని నువ్వు అడుగుతున్నావు. ఎస్, నాకు శిరీష కావాలి. ఆ పిల్ల కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డ నువ్వు ఈ తల్లి కోసం 2 నిమిషాలు ఆగలవా బాబు? చాలా సంతోషం బాబు, తల్లి మాటను గౌరవించాం. ఈ తల్లంటే నీకేమాత్రం ప్రేమున్నా? నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించింది ఈ మేనమామలే అన్న విశ్వాసం నీకుంటే నువ్వు ప్రేమించాల్సింది, పెళ్లి చేసుకోవాల్సింది ఆ పిల్లని కాదురా. దాని మత్తులో పడి ఇదెవరో దీని పేరేమిటో కూడా మర్చిపోయి ఉంటావు. దీని పేరు శారద బాబు. స్వయాన నీ తోడబుట్టిన అక్క కూతురు. బావిలో కప్పలా, బయట ప్రపంచం తెలియకుండా 4 గోడల మధ్య బ్రతుకుతున్న నీ మేనగోడలరా. అక్క కూతురు కదా అని రక్త సంబంధం కలుపుకోవడానికి నిన్ను చేసుకోమనటం లేదు. దీని పుట్టు పూర్వత్రాలు తెలుసుకున్నాక అప్పుడు నిర్ణయించుకో దేన్ని చేసుకోవాలో దేన్ని వదులుకోవాలో. అయ్యా, మందడం జమీందారని శకుంతలాదేవి గారి కుమారుడు చిరంజీవి శేషబాబు గారికి, కిలారు జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె చిరంజీవి పద్మావతీదేవిని ఇచ్చి కళ్యాణం జరిపించటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తాంబూలాలు స్వీకరించవలసిందిగా కోరడమైనదే. నిశ్చితత్వం సుఖే భవ, నిశ్చితత్వం సుఖే భవ. తాంబూలాలు పుచ్చుకునే విషయం మొగుడుకు నాకు చెప్పకపోతే చెప్పకపోయాం, కనీసం కొడుకేనే చెప్పావా? ఇదే తాంబూలాలు మా అన్న కూతురుతో కాకుండా మీ చెల్లెలు కూతురుతో పుచ్చుకుంటే ఈ మాటే అడిగేవారా? చెల్లెలు కూతురు అన్న కూతురు అంటే కదా చూడాల్సింది. అబ్బాయి ఇష్టాలు, అబ్బాయి పద్మావతిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమలో గేవలో నాకు అనవసరం. అసలు మీ వాళ్ళంటేనే నాకు గిట్టదు. ఆ కుటుంబంతో సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు మా అన్నయ్య ముఖ్యం, మా అన్నయ్య కూతురే నా కోడలవుతుంది. నా మాట కాదని ఈ సంబంధం ఆపాలని చూశారో నా శవాన్ని చూస్తారు. ఐఎమ్ సారీ, నేను పద్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. నువ్వు మాటే ఇచ్చావురా? అవతల నేను తాంబూలాలు పుచ్చుకున్నాను. ఎవరిని అడిగి పుచ్చుకున్నావమ్మా? పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా? నీకేది మంచిదో నాకు తెలియదా బాబు? నాకేది ఇష్టమో మీకు తెలీదు. నీకోసం ఇష్టం లేని దాని మెల్లో తాళి కట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను అత్తయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. పోలే చలమ్మా, నా కూతురెట్టకు పువ్వులు జల్లించుకుంటూ వెళ్ళిపోయింది. నీ కోడళ్ళల్లో పువ్వుల్లో పెట్టి చూసుకో. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, లేక పుట్టింటికే పంపిస్తాను. చూస్తూ ఉండు. ఏ బావు కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావో అదే బావు మూలంగా అది పెళ్ళం ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చేయకపోతే నేను నీ బాబును కాదమ్మా. ప్రియమైన బావకి, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకిప్పుడు 6వ నెల, ఆరోగ్యం బాగానే ఉంది. నిన్న హాస్పిటల్లో స్కాన్ చేశారు, ఆడపిల్లని చెప్పారు. త్వరలో కాన్పు రావచ్చని డాక్టర్ చెప్పారు. నాకేదో భయంగా ఉంది బావా. నువ్వు తప్పకుండా ఆ సమయానికి వస్తావు కదా? హలో. అలో అలో అలో, చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అయ్యా. ఎవడి బిడ్డకాడు పాదరవటం మామూలేనండి అయ్యా. నీలాగా ఇంకోటి బిడ్డకు పాదరయ్యే అదృష్టం 100కో 1000కో ఏ ఒక్కడికో దక్కుతుందండి అయ్యా. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఎక్స్క్యూజ్ మీ, తమరు చేసిన 3 నిద్రలకే మీ ఆవిడ పొల్ల మామిడికి వెళ్ళి తినేసింది అనుకుంటున్నారా? ఏమైతేనే కష్టపడకుండానే పాదరైపోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి అయ్యా. ఎవర్రా మాట్లాడేది? ఎవర్రా నా పిల్లం పక్కన పడుకునేది అని అడుగుతాను అనుకున్నాను. ఎవరు చేశారు ఏంటండి అయ్యా? ఎవరు? నగెత్తుకుని మీ ఊరు వెళ్ళిపోండి అయ్యా. మీ పాలు ఏ పిల్లి తాగుతుందో ప్రత్యక్షంగా చూసుకోండి అయ్యా. లక్ష్మి, లక్ష్మి, ఎవరో వస్తున్నట్టున్నారు, ఇప్పుడు ఏం చేయమంటావు? లక్ష్మి, లక్ష్మి.
చూసావుగా ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ ఎలా చేసాడో అలాగే మక్కికి మక్కి చేయాలి చేతనండి నిన్ను కాలవకిందా 3 ఎకరాల భూమికి ఓనర్గా చేసి బోరింగ్ పంప్ బోనస్ గా ఇస్తారు అబ్బాయి పుడితే మా అయ్య పేరు ఎట్టుకుంటారా అండి మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి బిడ్డ పుట్టాకండి ముగ్గురం కలిసి పారిపోదామండి ఎన్నింటి వాసాలు లెక్క పెడుతుంటారా నా మేనల్లుగా అన్యాయం చేస్తావా సరే బిడ్డకి రా चंपी ना स्वार्थ कोसम का नी इंटि परुवु कापाडडं कोसम मा इंटि परुवु कापाडारिक चंपे धैर्य मुक्कल मुक्कल नरकी चंपेवाणी अंटे बाबू కృష్ణమూర్తి గారితో పడుకున్న రోజునే మన పరువు రోడ్డున పడింది అవునన్న దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు చచ్చిన కృష్ణమూర్తి గారు అల్లుడు చెప్పేది నిజం బావా ఆ కృష్ణమూర్తి గారికి నీ కోడలికి పెళ్లిగాక ముందరించే సంబంధం ఉంది ఆ విషయం అప్పుడే చెబుదామనుకుంటే నా బిడ్డను చేసుకోవడానికి ఖర్చుతో ఈ పిల్ల మీద నిందలేస్తారని మీరందరూ ఎక్కడ తెలుసారోనని నోరు నొక్కుకున్నా అమ్మా పద్మ అయింది అయిపోయింది క్షమించమని మీ అత్తయ్య కాళ్ళ మీద పడి నీ కాపురం నిలబెట్టుకోమ్మా దీంతో మళ్ళీ నా కొడుకు కాపురం చేయటమా నా ప్రాణం పైన ఒక్కరు ఏమండి కోరి కోరి మీ మేన కొడలు చేసుకునేందుకు బాగానే శాస్తి చేసింది పాపిష్టిదానా నా కొడుకు జీవిత నాశనం చేశావు కదే ఒరేయ్ ఇక మీదది నీ పెళ్ళాము కాదు నా కొడలు కాదు నేను పుట్టింటికే వెళ్తుందో లేదా వారితో బల్లకాడికి వెళ్తుందో దాని ఇష్టమా పద లోపలికి ఏం చూస్తున్నారు అందరు వెళ్ళ లోపలికి ఏమండి పదండి లోపలికి పదండి ఎక్కితే చీపవే నీ మూలంగా నా కూతురు చచ్చిపోయిన తర్వాత నిన్ను మాత్రం సుఖంగా ఎలా కాపురం చేయిస్తానే నిన్ను నా కూతురు దగ్గరికే పంపిస్తా మమ్మన్కాదురా నీ మేనగోడల్ని ఎందుకంటే నీ మేనగోడలు తిరుగుబోతు కాబట్టి నీ మేనగోడలు మొగుడు కన్నుగప్పి పనుడితో సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆ పనుడి మూలంగానే అది తల్లి కాబోతుంది కాబట్టి మీలో నిజాయితీ ఉంటే ముందు దాన్ని చంపండి పురుగులు పడి చస్తారా మీరు పద్మా పద్మా
పురిట్లోనే తల్లిపోయి ఇదేడుస్తుంటే పాలేరు గాడి కూతురు పాల్లేక ఏడుస్తుందని ఊళ్ళో నలుగురు చేత ఎగతాళి చేయించిందిరా శకుంతల. ఇది పుట్టిన దగ్గర నుంచి వీధి గుమ్మం ఎలా ఉంటుందో తెలియకుండా నాలుగు గోడల మధ్య బ్రతుకుతోంది. నా అనుకున్న నలుగురు కలిసిందా? అది కొట్టిన దెబ్బకి శవాల్లా అజ్ఞాతంలో పడున్నావు. ఇప్పుడు చెప్పరా, దీన్ని చేసుకుని నీ రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుకి న్యాయం చేస్తావో, లేక నా కూతురు మెళ్ళ ఉరితాడు బిగించిన దాని కూతురిని చేసుకుంటావో చెప్పు. దాని కూతురునే చేసుకుంటాను, లేకపోతే నువ్వు చెప్పిన కథకి కన్నీళ్లు పెట్టుకుని అమ్మా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మన కుటుంబాన్ని బజారుకిరిచిన ఆ శకుంతల్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, దాన్ని అంతు చూస్తానని శపథం చేయమంటావా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎవడో ఏదో చేశాడని ఇప్పుడు నీ కొడుకుని ఆయుధంగా వాడుకోవాలని చూస్తావా? తప్పమ్మా, మీ గతం కోసం నా భవిష్యత్తుని, మీ పక్క కోసం నా ప్రేమని చంపుకోలేను. శిరీష ప్రేమించింది మిమ్మల్ని కాదు, నన్ను. నేను ప్రేమించింది వాళ్ళ అమ్మని కాదు, శిరీషని. నిజంగా నువ్వు కొడుకు సుఖాన్ని కోరుకునేదానివైతే మీ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి నేను ప్రేమించిన శిరీషతో నా పెళ్లి జరిపించండి.